ఏమండి కొత్త వ్యాపారం మొదలెట్టారట ఒకేసారి చాలా షాపులు వేలం పడారట ఈ విషయం అప్పుడే ఎవరు చెప్పారు నీకు వరదరాజులు వచ్చాడగా అతను చెప్పాడు వరదరాజులా అదేంటండి మన కొత్త షాపు బాబు చేత ఓపెనింగ్ చేయించాలని మీరు చెప్పారని తన బాబుని తీసుకెళ్ళాడే ఇంతకి నారాయణడి హలో రైడ్ గారు ఉన్నారండి ఉన్నారండి అన్నయ్య నీకే ఫోన్ నేనయ్యా వరదరాజుల్ని నీ పెద్ద కొడుకు నా దగ్గరే ఉన్నాడు రేయ్ నా బిడ్డని అడం పెట్టుకొని బెదిరిస్తున్నావా ఏమండి రాయుడయ్యా నీ బిడ్డ నీకు ప్రాణాలతో దక్కాలంటే వేలం పాడిన షాపులన్నీ నాకు ఇచ్చేసేయాలి లేదా నీ బిడ్డ మీద ఆశదలుకోవాలి ఒరేయ్ వరదా ఇలాంటి బెదిరింపులకు నేను లొంగను నీ బిడ్డ నీకు అక్కర్లేదా నాకు వ్యాపారమే ముఖ్యం బిడ్డ కాదు అంటే వ్యాపారం కోసం బిడ్డనైనా వదులుకోవడానికి సిద్ధపడ్డావన్నమాట రాయుడు రాయుడు చంపేస్తాను నీ బిడ్డను చంపేస్తాను మాట్లాడు నానా షాప్లో ఇచ్చేసి నేను తీసుకెళ్ళు నానా ఏమైందండి అమ్మ నుండి నన్ను దూరించేద్దు నానా అమ్మని చూడాలంది నానా విన్నావుగా విన్నావుగా రాయుడు నీ కొడుకు మాటలు ఒరేయ్ దేవుడు నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు అందులో ఒక్కడే దక్కాలని రాసుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు ఇంకొక గంట మాత్రమే నీ కొడుకు ప్రాణాలతో ఉంటాడు ఈలోగా నువ్వు మనసు మార్చుకొని కొడుకు కావాలనుకుంటే గుడి దగ్గరకు వచ్చి నీ షాపుల లైసెన్సులన్నీ నాకు అప్పజెప్పు ఇంకొక గంట మాత్రమే రాయుడు ఒక్క గంట ఏమండి ఏమండి మీకు కన్నబిడ్డకన్నా వ్యాపారమే ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు మీకంటే నా కన్నబిడ్డ ముఖ్యం నా కన్నబిడ్డ నాకు కావాలి నా నారాయణ నాకు కావాలి నా నారాయణ ప్లీజ్ 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 వాడి బెదిరింపులకు లొంగకూడదని అలా అన్నాను కానీ నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదా వాడిని నేను పోగొట్టుకుంటారా చూడు నారాయణ్ని ఒక అరగంటలో వాడి దగ్గర నుంచి తీసుకొస్తాను తీసుకొస్తాను చూడు నారాయణ వరదరాజు వరదరాజును ఇచ్చేస్తాను రా నువ్వు అడిగిన షాపులన్నీ ఇచ్చేస్తాను ఎక్కడ నా బిడ్డ ఎక్కడరా చంపేసి నాడు చంపేసి ఆరేదిలో పారేసినాడు నారాయణ నారాయణ చంపుకుంటారు ఆ రోజు వాడు పిచ్చివాడిగా నటించి నన్ను పిచ్చివాడిని చేశాడు నారాయణ చచ్చిపోయినట్లుగా నన్ను నమ్మించాడు అయితే ఆ వచ్చినవాడు చచ్చిపోయాడు అనుకున్నంత నా పెద్ద బాబు నారాయణ అనుకుంటాడు నారాయణ ఇంకా బతికే ఉన్నాడన్నమాట ఖచ్చితంగా అతను నీ పెద్ద కొడుకు నారాయణేనమ్మా నా అన్న నారాయణే నేను నా బిడ్డను చూడాలి నన్ను ఆ ఊరికి తీసుకెళ్ళవా నారాయణ ఎలాంటి వాడో తెలియకుండా అతన్ని ఎలా చూస్తావమ్మా పృథ్వీ అవునమ్మా నేను చిన్న తప్పు చేస్తేనే శిక్షించే మా అమ్మ ఆ కొడుకు మంచివాడా చెడ్డవాడా అనేది తెలియకుండా అతన్ని కలవకూడదని నేనుగా అనడం లేదు ఒక పోలీస్ ఆఫీసర్గా అనుకుంటున్నాను అలాగేనయ్యా పోలీస్ ఆఫీసర్ అయిన నీకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు నేను రానివ్వను నువ్వు వెళ్ళి వాడు ఎలాంటి వాడో చెప్పే వరకు నేను వాడు మొహం కూడా చూడను నేను చూడయ్యా అమ్మ నుండి నన్ను దూరం చేద్దు నానా అమ్మని చూడాలంది నానా నారాయణ
మీరు భయపడే రాయడ వచ్చాడా మిమ్మల్ని భయపెట్టే నరేంద్ర వచ్చాడా వాళ్ళిద్దరూ కాదు సార్ మిమ్మల్ని మమ్మల్ని అందరినీ భయపెట్టించే పర్సనాలిటీ వచ్చాడు సార్ వచ్చాడు సార్ నమస్తే ఇన్స్పెక్టర్ ఐ యామ్ నారాయణ నేను నా పేరు చెప్పాను అది నా సభ్యత మీరు మీ పేరు చెప్పనే లేదు మీ అసభ్యత ఇన్స్పెక్టర్ పృథ్వీ పృథ్వీ 26 సంవత్సరాల క్రితం నేను ఆ పేరు పిలిచేవాడిని ఏం కావాలి అమ్మ నా అమ్మ నన్ను గన్న నా అమ్మ పాలిచ్చి పెంచిన నా అమ్మ జోలపాడి నిద్రపుచ్చిన నా అమ్మ గోరు ముద్దలు పెట్టి అల్లారు ముద్దుగా పెంచిన నా అమ్మ అమ్మ కావాలి మీ అమ్మగారిని నేను వెతికి తేవాలా బాగుంది చాలా బాగుంది ఇన్స్పెక్టర్ యూఆర్ ఎ పోలీస్ ఆఫీసర్ పబ్లిక్ సర్వెంట్ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను కంప్లైంట్ తీసుకోవటం నీ బాధ్యత తీసుకో నా అమ్మ పేరు లక్ష్మి వయసు 50 ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు చూడటానికి నీలా నీలా కాదు నాలా చాలా అందంగా ఉంది ఓకే ఓకే కానీ నువ్వు చూడాలి చూడాలి అని ఇంతగా విల్లూరుతున్న మీ అమ్మగారు నిన్ను చూడటం ఇష్టం లేదంటే ఇష్టం లేదంటే ఏయ్ అది నువ్వంటున్న మాట ఏ తల్లి తన బిడ్డను చూడటం ఇష్టం లేదని అనదు అమ్మ మనసు నాకు తెలుసు కానీ నిన్ను చూడాలంటే నీ గురించి మీ అమ్మగారికి తెలియాలిగా మంచివాడివో చెడ్డవాడివో ఎలాంటి వాడివో అని ఇన్స్పెక్టర్ పృథ్వీ ఆడుకుంటున్న నన్నుగాక నిద్రపోతున్న నిన్నే ఆ వరదరాజులు తీసుకువెళ్ళుంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్న ప్రశ్న నేను అడిగుండేవాడిని నేను చెప్పాల్సిన సమాధానం నువ్వు చెప్పుండేవాడివి సి మిస్టర్ పోలీస్ గజ దొంగ అయినా గవర్నర్ అయినా ముందో తల్లికి బిడ్డే బిడ్డ ఎలాంటి వాడైనా తల్లి ప్రేమలో తేడా ఉండదు అదే అమ్మ మనసు నేను ఎలాంటి వాడిని అని అడిగావుగా నా క్యారెక్టర్ ఏంటో నాకే కాదు నన్ను పుట్టించిన వాడికే తెలియదు చూస్తా ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రియమైన రోజు నేను డ్యూటీలో జాయిన్ అయిన రోజు ప్రతి సంవత్సరం ఈ రోజున యూనిఫామ్ తో అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానుగా అమ్మా వచ్చావా ఇంత ఆలస్యం అయితే నువ్వు రావేమో అనుకున్నాను అబ్బే నేను నారాయణ గురించి ఆలోచిస్తున్నా అనుకుంటున్నావా చచ్చే అదేం లేదు ఏమిట్రా పచ్చి పొంగరమా ఎక్కడది నేను కష్టపడి దాచిన డబ్బుతో నీకు ఉంగరం చేయించాలనుకున్నాను కట్టుకున్న వాడుకొని తెచ్చిన మొట్టమొదటి చీర కంటే కన్న బిడ్డ తన సంపాదనతో ఇచ్చిన మొదటి కానుకే తల్లికి ఎంతో అపురూపం బాబు ఇవాళ నాకెంతో సంతోషంగా ఉందిరా నాకు కూడా నా జీవితంలో ఈరోజు ఎంతో ఆనందంగా ఉందమ్మా ఈరోజు నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన రోజు కదా నేను మర్చిపోయాను రా ఉండొస్తాను ఆశీర్వదించమ్మా దీర్ఘాయుష్మాన్ భవ నారాయణ్ చూసావా పృథ్వీ లేదు నారాయణ్ని చూడమని అడగటం లేదు ఒకవేళ నువ్వు వాడిని చూస్తే నేను నీతో ఉన్నానని మాత్రం చెప్పొద్దు
నీ గురించి అతనికి ఎందుకు చెప్తానమ్మా? అతనికి అనుక్షణం నీ గురించేనమ్మా. నిన్న ఎలాగైనా సరే చూడాలని ఆశపడ్డాడు. అతను ఆశ నిరాశ కాలేదు. నువ్వు కూర్చొని చూస్తా. అమ్మా ఆశీర్వదించమ్మా. పృథ్వీ నువ్వు ఇక్కడైతే అయితే లోపల ఉండేది ఎవర్రా? లోపల హలో బ్రదర్. అమ్మని చూసా నారాయణ. యాహూ అమ్మని చూసా. అన్నయ్య. అన్నయ్య నేను రాయుడు గారి అమ్మాయిని, మీ చెల్లెల్ని అన్నయ్య. మా అమ్మ మీ అమ్మ? మా అమ్మ చీ అని విసిరేసిన కాపురంలో ఎడమకాలు పెట్టిన దానికి పుట్టిన పిల్లవి. నువ్వు నాకు చెల్లెలంటే ఏంటమ్మా బురద? నువ్వే కదన్నయ్య ఇప్పుడు అన్నారి పిలిచినందుకు నానా మాట్లాడినావు. ఇప్పుడు నువ్వే నన్ను ఏమైందని అడుగుతున్నావు. నేనా? బండి మారినంత మాత్రాన నువ్వు మారిపోతావా అన్నయ్య? హలో బ్రదర్. అలా చేసింది నేను కదమ్మా. అచ్చం నాలాగే ఉన్న నా అన్న నారాయణ. నేను అతని సంగతి చూస్తాను. నువ్వు